हाई फ्रेंड्स ना पेर जाफर वेलकम बैक टू फ्लेमिंग कॉर्ट तेलुगु चैनल की फ्रेंड्स बिल्डिंग ओपन अ टू अंड हाफ इयर्स अवुतुंदी अंते इदि कनिपिंचे ओक हॉस्पिटल इदि बिल्डिंग चूडंडी फ्रेंड्स एट्ला लीकेज अवुतुंदी दीनिकि मेन रीजन वच्चेसि फ्रेंड्स वीरु कोन्नि मिस्टेक्स अनेवि चेयडं जरिगिंदी दांतो ई बिल्डिंग कोत्त बिल्डिंग चुट्टू कारुतुंदी फ्रेंड्स ए सैड चूसिना मीकु लीकेज अनेदि अवुतुंदी दीनि बैक सैड अटे सैड सैड पैप सैड अन्नी चोट कारे दी रीजन फ्रेंड्स इधी कारवानी नैन वीडियो पूर्ति वीडियो चूँ फ्रेंड्स इधे कारे देन वाल कीटेल जरिए इंको सैड चूपा चूँ फ्रेंड्स इधे चूँ इंको सैड अदे विधा क्रेंड्स पूर्ति वीडियो चूँ प्लीज़ मैं चैनल ने सब्सक्राइब फ्रेंड्स वीडियो चूसी वेल्लिपत सब्सक्राइब चुस्कड़े प्लीज सब्सक्राइब फ्लेमिंग कॉर्क तेलुगु चैनल की। ఏంది మీరు లీకేజ్ బిల్డింగ్ తీసుకొని వచ్చి మళ్ళీ ఏందో ఈడికి తీసుకొని వచ్చినారని చూపిస్తున్నారు మీకు డౌట్ ఇందులోనే క్లియర్ అయిపోతది ఫ్రెండ్స్ ఇది ఒక కనిపించేది వాటర్ ప్రూఫింగ్ పైప్ అంటారు ఫ్రెండ్స్ ఇది వాటర్ ప్రూఫింగ్ పైప్ ఇంద చూడండి ఫ్రెండ్స్ ఇందులో నుంచి నీళ్లు కారుతున్నాయి ఇది వాటర్ ప్రూఫింగ్ పైప్ అంటారు ఇట్లాంటి వాటర్ ప్రూఫింగ్ చేపించలే ఆ బిల్డింగ్ కి మెయిన్ మిస్టేక్ చేసింది ఫస్ట్ మిస్టేక్ బిల్డింగ్ కి వాటర్ ప్రూఫింగ్ అనేది చేపించలే అది అంత పెద్ద బిల్డింగ్ అయినా కూడా వాళ్ళు వచ్చేసి బాత్రూమ్ లో వాటర్ ప్రూఫింగ్ చేపించలే ఒకవేళ బాత్రూమ్ లో యాడ గాని ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ బాత్రూమ్ లో వాటర్ ప్రూఫింగ్ అనేది చేపించి ఉన్నారు ఇక్కడ యాడ గాని బాత్రూమ్ లో గాని లీకేజ్ అయితే సపోజ్ ఇక్కడ బాత్రూమ్ లో నీళ్లు క్యూరింగ్ కోసం వేసిన నీళ్లు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నీళ్లు వేగానే ఆ పైప్ లో నుంచి బయటికి సపోజ్ ఇక్కడ లీకేజ్ అయింది యాడైనా చూపిస్తాను చూడండి మీకు క్లియర్ గా సపోజ్ మీకు యాడైనా బాత్రూమ్ లో లీకేజ్ అయింది లీకేజ్ అయిపోతే ఆ పైప్ కాడికి వచ్చి నీళ్లు అనేది ఆ హోల్స్ నుంచి పోదు ఫ్రెండ్స్ ఈ పైప్ లో నుంచి పోయి బయటికి కనిపిస్తది అప్పుడు మనకు లీకేజ్ అవుతుందని తెలిసిపోతది మీరు వాటర్ ప్రూఫింగ్ గాన చేయించకపోతే ఈ మనం హోల్స్ కొడతాం కదా 4 ఇంచెస్ హోల్ 2 అండ్ హాఫ్ పైప్ హోల్ యాడ గాని ఈడ లీకేజ్ యాడ లీకేజ్ అయినా కూడా మనం హోల్స్ కొడతాం కదా ఆ హోల్స్ లో నుంచి బయటికి వచ్చేస్తాయి నీళ్లు అప్పుడు ఏమంటారంటే ప్లంబర్ మిస్టేక్స్ ప్లంబర్ ఏంది ఆ పని ఎట్లా చేసినావయ్యా లీకేజ్ అవుతుంది బిల్డింగ్ మీరు ఏం చేయాలంటే ముందు వాటర్ ప్రూఫింగ్ చేపించి ఇట్లాంటి పైప్స్ అనేది పెట్టాలి అది చేయకపోతే మీ బిల్డింగ్ ఉండదు అంటే మీకు కనుక్కో కూడా వచ్చు మీకు ఏం ప్రాబ్లం అని ఈడ ఇట్లా వాటర్ ప్రూఫింగ్ అన్న చేపించకపోతే మీరు యాడ గాని లీకేజ్ అని అది ట్యాప్ లీకేజ్ కానీ శానిటరీ లీకేజ్ కానీ ఏదైనా లీకేజ్ కానీ మీ హోల్స్ కొడతారు కదా ఈ హోల్స్ ఈ హోల్స్లో నుంచి వాటర్ అనేది బయటకు వస్తాయి అతను ఓనర్ ఏమనుకుంటాడు ఏదో చూడుయా ఆ నుంచి లీకేజ్ అవుతుంది చూడు అంటాడు కంపల్సరిగా మీరు కన్నా వాటర్ ప్రూఫింగ్ కన్నా చేపించి ఈ విధంగా స్లోప్ కనబెట్టి ఆ పైప్లోకి వస్తే మీకు స్లాబ్ దెబ్బతినదు గోడలు దెబ్బతినదు మీకు లీకేజ్ అయినా రెండో రోజే తెలిసిపోతుంది ఈ బాత్రూమ్ లీకేజ్ అవుతుంది బాత్రూమ్ లీకేజ్ కావడానికి మెయిన్ రీజన్ ఏమంటే టైల్స్ అనేవి వేస్తారు కదా ఫ్రెండ్స్ టైల్స్ మధ్యలో గ్యాప్స్ ఉంటాయి కదా యాసిడ్ బేసిక్ అడుగుతారు యాసిడ్ బేసిక్ అడగడంలో ఆ గ్యాప్లో ఉన్న వైట్ సిమెంట్ అనేది ఊడిపోతుంది దాంతో మనకు లీకేజ్ అనేవి వస్తాయి చూడండి ఫ్రెండ్స్ బాత్రూంలో నీళ్ళు అనేది వచ్చినాయి నీళ్ళు రాగానే ఈ వాటర్ ప్రూఫింగ్ పైప్లో నుంచి బయటికి వచ్చేస్తున్నాయి నీళ్ళు ఈజీగా కనుక్కోవచ్చు ఈ బాత్రూమ్ లీకేజ్ అవుతుంది ఏందో ప్రాబ్లం ఉంది బాత్రూమ్ లోపలికి పోయేసి మీరు టైల్స్ అనేవి చెక్ చేయొచ్చు లేదా ట్యాప్ చెక్ చేయొచ్చు అంత ఈజీగా కనుక్కోవచ్చు మీరు వాటర్ ప్రూఫింగ్ అన్న చేపించకపోతే ఈ కనిపించే 2.5 పైప్ నుంచో ఆ కనిపించే 4 ఇంచ్ పైప్ కాడి నుంచో వాటర్ అనేది బయటికి వస్తాయి మీరు కనుక్కోలేరు కూడా ఏం లీకేజ్ అవుతుంది అంటే బిల్డింగ్ అంతా నిమ్మొక్కుతుంది స్లాబ్ కూడా నిమ్మొక్కుతుంది అదే మీరు వాటర్ ప్రూఫింగ్ అన్న చేపిస్తే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ 2.5 ఇంచెస్ పైప్ ఉంది పక్కన వచ్చేసి వాటర్ ప్రూఫింగ్ పైప్ ఉంది వాటర్ ప్రూఫింగ్ పైప్లో నుంచి బయటికి వాటర్ అనేది కారుతున్నాయి చూడండి ఇక్కడ నీళ్ళు మన బాత్రూంలో నీళ్ళు ఉన్నాయి ఈ విధంగా మనం బెడ్ వేసి కవర్ చేసేవచ్చు అంటే ఎటువంటి ఈడుంది పైప్ అది ఈడుంది పైప్ ఇందులో స్పాంజ్ అనేది పెట్టి అట్లే ఉన్నాము బయటికి పోయి చూస్తే నీళ్ళు అనేది బయటికి పడుతున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం యాడైనా ఈ బాత్రూంలో లీకేజ్ కాగానే మనకు ఆ వాటర్ ప్రూఫింగ్ పైప్లో నుంచి బయటికి వచ్చేసాయి బయటికి వస్తే
మనం కనుక్కోవచ్చు లీకేజ్ యాడ్ అవుతుంది అని. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏమంటే టైల్స్ వల్లే లీకేజ్ అయ్యేది 99% అంతా టైల్స్ వల్లే. టైల్స్ మధ్యలో యాసిడ్ బేసిక్ అడుగుతారు, దాంట్లో సిమెంట్ సిమెంట్ లేసిపోతుంది, వైట్ సిమెంట్ అది వచ్చేసి కిందికి దిగిపోయి నీళ్ళు యాడ పోవాలో తెలియక యాడ హోల్ ఉంటే ఆడ హోల్ నీళ్ళు అనేది వెళ్ళిపోతాయి. యాడ హోల్ కొడతాం మీరు 2.5 inches పైప్ కాడ కొడతాం మేము, 4 inches పైప్ కాడ మనం కొట్టడం జరుగుతుంది. ఇంకోటి చాలామంది అడిగినారు ఇది, నేను ఒక బాత్రూంలో వాటర్ ప్రూఫింగ్ చేపించి వీడియో కూడా పెట్టి ఉన్నా ఈ వీడియో ఎట్లా చేయాలని. చాలామంది అడిగినారు దానివల్ల ఏమైనా లాభం ఉందా అని, మీకు ప్రూఫ్తో ఈ వీడియో చూపించడం జరుగుతుంది నీళ్ళు ఎట్లా బయటికి వస్తాయని. చూడండి ఫ్రెండ్స్ ఈ కనిపించే టైల్స్ చూడండి, టైల్స్ మధ్యలో గ్యాప్ ఎక్కువ పెట్టి బాగా సిమెంట్ కనిపిస్తే లీకేజ్ కాదు. టైల్స్ టైల్స్ ఆనేసి సిమెంట్ ఏం వేయకపోతే ఇట్లా నీళ్ళు అనేవి దిగుతాయి కిందికి. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఈ విధంగా పైప్ అనేది బయటికి పెట్టాలి ఫ్రెండ్స్. చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ పైప్ జాయింట్ అనేది చేసేస్తారు, అట్లా చేయకూడదు. ఇది మేము వేరే సైట్ కాడ చేసింది మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నారు. ఈ విధంగా ఇక్కడ కనిపించేది పైప్లన్నీ అవి వాటర్ ప్రూఫింగ్ పైప్ ఫ్రెండ్. ఒకవేళ లీకేజ్ అయితే ఈ వాటర్ ప్రూఫింగ్ పైప్లో నుంచి వచ్చేస్తుంది. మనం ఏ బాత్రూంలో లీకేజ్ అవుతుంది, ఏం ప్రాబ్లం ఉంది ఈజీగా కనుక్కోవచ్చు. వేరే చోట ఏం చేస్తున్నారంటే వాటర్ ప్రూఫింగ్ పైప్ పెట్టేసి ఈ విధంగా జాయింట్స్ అనేవి ఇస్తున్నారు. ఈ విధంగా జాయింట్ అనేవి ఇవ్వకండి, ఇది రాంగ్ ఇది పద్ధతి. అంటే ఈ 5 బాత్రూంలు ఉంటాయి ఒక అపార్ట్మెంట్కి, ఈ 5 బాత్రూంలో ఏ దాంట్లో లీకేజ్ అయినా తెలియదు. జాయింట్స్ అనేవి ఎప్పుడు ఇవ్వకండి, మీరు సక్రంగా పైప్ అనేది పెట్టేయండి. ఈ వేరే అపార్ట్మెంట్లో వేరే వాళ్ళు చేసిన వీడియో చూపిస్తున్నా ఫ్రెండ్స్, ఇట్లా జాయింట్స్ అనేవి ఇవ్వకండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.